ఇలా బావా నేను కలిసి బాటిల్ కథం చేయాలి. తమ్మి నమస్తే. నమస్తే అన్న. అంత మంచిదేనారా? అంత మంచిదే అన్న. బాటిల్ పట్టుకపోతాను, ఎవరా చీరా? మా బావల ఇంటికి వస్తున్నానా? బావల ఇంటికి పోతే బాటిల్ పట్టుకపోతాను. నేను మా బావల ఇంటికి ఎప్పుడు పోయినా బాటిల్ పట్టుకపోతానా? అవునా? మరి మీ ఇంటికి అత్తే తెప్పిస్తా. నువ్వు మీ బావల ఇంటికి పోతే పట్టుకపోతావు, మీ ఇంటికి అత్తే తెప్పిస్తావు. వచ్చిన ఆగీకిచ్చుకుండే పోయిన ఆగీకిచ్చుకుండే అంటే నువ్వేరా మంచి ఉదాహరణ. అవుగానే ఒక్క నువ్వే పోతానవా? లేదన్నా, ఇంటికాడ మరదలు ఉంది, ఇద్దరం కలిసిపోతాం. అవునా? పో పో. అన్న ఏమన్నాడు? ఏం అర్థం కాదు. అబ్బా చికెన్ అడుతారు. అబ్బా కమ్మగత్తాను ఆసన. ఆసన చూస్తేనే చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది. కూర అంటే గిట్లుండాలి. మా భవాన్ అంటది ఏ కూర కూడా రుచి ఉండదు, గిట్ల వాసన ఉండేది. అబ్బా జల్దీ పోవాలి, పక్కలు పొక్కకుండా అయిపోవు. చెరువులో స్నానం చేస్తాడు. ఉరుకు బావా గట్టి ఉరికే, లేకపోతే పరిశ్రమ అయితే చెరువు దాకా అట్లనే ఉరుకు. ఇప్పుడే అంత వాసన వస్తాను. కూర దించినట్టున్నారు, ఇలా కూడా అయిపోయింది. ఆకలి అయితే వేసుకొస్తున్నా. ఏం కూర అయినా? పప్పు. ఏంటి అన్నం ఉడకలేదా? కట్టెలు కట్టెలున్నది. మరి పప్పు అన్నావు, నాలుగు గుడ్లు అండిపోయినావు. ఏం కూరనే? ఎన్నో ఉప్పు నట్టలేదు, కారం పాడైనట్లేదు, ఒక్క కూర మంచిగా ఉండేది. దీన్ని ఏం లేదు, అర్థం చేసుకోండి. ఒక్క దాన్ని మంచిగా అండిపెట్టబోతుంది. మొన్న నా పక్కన మళ్ళా కేజీ కూర ఎంత ముట్టుకున్నది, గత అండాలి రుచిగా చూస్తాను చూడు. గుడ్డలు చూసినట్టు ఒక్కొక్కరు ఇంత కూర వస్తే ఎంత కమ్మ వాసన వస్తుంది. ఒక్క నాడని మన ఇంత అన్ని కూర వాసన వచ్చిందా? అవునా బావాని, నీకు లగ్గం కాకముందు మీ అబ్బా కూర పాన్ని నేర్పలేదా? అదే నడవా, మా పనిని తీసుకొస్తాను. ఆయన నీకు గుణం ఏంటది, మంచిగా తింటావు, పేరునాలు పెడతావు. నువ్వు తింటు, నా కన్నెలు ఉన్నాయి పట్టాలి. తప్పేనా, ఇంకా కూర ఉన్నదా? సుశీల కేసు ఇచ్చిన కూర ఉన్నది. తెత్తాగు. కూర అంటే ఎంత కమ అందిందే, ఇందులో నూనె పోసినట్లేదు, ఉడికినట్లేదు. ఖరాబైన కూర మంచిగా ఉందంటాను. ఏమో ఉంటుంది కూర, అందులో కట్టే తీసుకుంటుంటది. కానీ సేపు పోయి కాదు, కూర ఎంత కమ అందది. ఈ వధువులు ఎట్లా అంది? ఒక నాన్న గిట్టాన్ని అప్పురాను చూద్దాం చూడు. మా దేశం కాలువలో పోతున్న శాపం చూసి దొరకబడదామని కాలు జారి పడ్డ పిల్లగాడు. పిల్లగాడు ఎక్కడ దొరకనట్టు కాలువలే పట్టడు పో. అవుగాని నేను పేపర్ చేపట్టాడంటే ఇది నాకు ఇంకా శారీ ఇచ్చేలే. భవాని, అబ్బబ్బా ఏమైంది నీకు? శివకోసిన మేకల కోరుతాను. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడైతే? ఇంకా 30 ఏళ్ళకి వస్తుంది గాని చెప్పు. ఏందో ఏందే బాగా ఎగుతున్నావు, ఏమనిపిస్తుంది ఇప్పుడు? నేనేమన్నా గంతగరం అవుతాను, ఎప్పుడు ఏదో టోరుతూనే ఉంటావు.
ఏం లేదు, నేను పొద్దుగాల పేపర్ రావకుండా సాయి రావుతాను తెలుసు కదా. తెలుసు. మరి పేపర్ వచ్చింది, సాయి రాలేదు. ఇంకా పాల బండి రాలే. అబద్ధం ఆడినా అతికినట్టుండే. అంటే నేను ఇప్పుడు అబద్ధాలు ఆడుతానా? కాదా, పాల బండి రాని మన ఇంటి మొగటి మళ్ళా సాయి ఎట్లా తాగుతాను? ఆ మల్లయ్య పొద్దుగాల లేవంగానే నీ లెక్క ఛాయ్ తాగడు. మరి ఏం తాగుతాడు? ఎర్రమంది తాగుతాడే. కాదు, అంబల్ తాగుతాడు. ఇంకా గుడి పక్క పని రాలేక చూడుపా, ఎంత మంచిదా. అవునా? ఎందుకో. ఎందుకోనా? ఎప్పుడన్నా రాయక వాళ్ళ మొగతో నిలబెట్టుకోగా చూసినావా? చూడలేదు. నువ్వెందుకు చూస్తావు? ఆ రాయక లెక్క నువ్వు ఉంటేందే ఉండవు. మాటకు మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు? ఎప్పుడన్నా ఇంత మర్యాదని ఇచ్చినావు నాకు? ఆ రాజక్క మవన్ లెక్క నువ్వుండు, రాజక్క లెక్క నేనుంటా. ఎప్పుడు మంది ముచ్చట్లే కావాలి. అనుకున్నట్టుంది, ఇలాగ అనిపిస్తలేదు. బావా, అంత మంచిదా బావా? అంత మంచి బామ్మది. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నాం బావా. వదిలే, మంచిగా ఉందా? దానికి ఏమైంది? సిగురు పెట్టేసి షెడ్ మంచిగానే ఉన్నది. మరి ఏది కనబడతలేదు లోపల. వాళ్ళు దాన్ని కావచ్చు. కూర్చో బామ్మది. ఇలా పనికోలేదా బావా? పోలేదు. అయితే ఇవాళ నేను నక్కతో కొదొక్కొచ్చినట్టుంది బావా. నక్కతో కొదొక్కినా? ఎందుకు? ఎందుకంటే ఈరోజు నీతో దావ తీసుకుందాం అనుకున్నా బావా. అయితే నువ్వు నక్కతో కొదొక్కలే, కుక్కతో కొదొక్కి. ఏంది కుక్కతో కొదొక్కి? నీకెట్లా తెలుసు బావా? అవు, ఎందుకంటే ఇవాళ నా కుక్క పొద్దు బామ్మది. ఏంది ఒక్క పొద్దా? అవు, అయినా నువ్వేంది బామ్మది? ఎప్పుడు చూసినా నన్ను దావ తీయని అడుగుతావు. నువ్వు ఇచ్చేది పోయి. నేను మీ ఇంటికి వచ్చి నేను దావ తీయడం బా? ఇంకా సురేష్ గారిని చూడుకో, వాళ్ళ బావని ఎంత మంచి ఖర్చుకుంటాడో. వాళ్ళ బావ చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనియడు. ఈడ వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిన బాటిల్ పట్టుకుపోతాడు, వాళ్ళ బావ వీళ్ళ ఇంటికి వచ్చిన బాటిల్ ఎత్తాడు. అవు గట్లు ఉండాలి బామ్మది అంటే. నువ్వు ఉన్నావు నక్కతో ఒక దగ్గర వచ్చిందట, నాతో ఖర్చు పెట్టిద్దా. అయ్యో, నీకు ఒక్క పొద్దా బావ? నేను మంచి దావతిస్తామని నీకు వచ్చిన. అవునా బామ్మది? ఏ ఒక్క పొద్దు ఏమున్నది? మనం అనుకుంటే ఒక్క పొద్దు, లేకపోతే అన్ని పొద్దులు అట్టి. మంచుకోడు, ఇగో ఇటు అదూడు. ఇగో బావాని, కొన్ని మంచి లేకపోయా. నువ్వేం చేస్తున్నావు? అట్టిగానే కూర్చోనున్నావు, పోయి తాగిపోరాదు. ఊడ్చేదాన్ని పిలిచి నీళ్ళు లేపో అంటాడు. అంటే నేను చెప్పిన పని చేయాలి, నా మాటకి ఇల్వ లేదా? ఇప్పుడు నీ ఇల్వకి ఏమైంది? మంచినీళ్ళు లేకుంటేనే ఇల్వ లేనట్టేనే. చేసుకున్నాక రెండేళ్ళు చెప్పినట్టు తిన్నావు. అటెంక అంత అయింది, నే అంటే మర్యాద లేకుండా అయింది. నోరం తప్పలించుకొని కప్పెగినట్టు ఎగురుతాను. ఏం మాట్లాడి, ఏం మాట్లాడతానో ఎక్కడ చేసుకున్నావు? అవన్నీ మాట్లాడినా? ఏంది వాళ్ళని, ఏమైంది? ఏంది బావా, చిన్నపిల్లలకి కట్టలేని పెట్టుకుంటారు. నన్నేం కడతావు? మీ చెల్లెనాడు. ఏంది చెల్లె, పనిచేసి టోర్ మీద లొల్లి చేస్తే కోపానికి రాడా చెల్లె? నువ్వు ఆగన్నా, అసలు ముచ్చట ఏందో నీకు తెలియదు. అసలు ముచ్చట ఏంటిది? అదనే ఏమని చెప్పాలి, నేను ఎంత మంచి కూర వండినా అస్సలే మెచ్చాడు. అవునా? అవ్వదునా, పక్కుంటే వాళ్ళు ఏం వండుకున్నా కమ్మగా వాసన వస్తుందంటాడు. నిజమేనా చెల్లె, నిన్న బావ కూడా నాతోటి గట్టే అన్నాడు. నీతోనే ఉన్నాడు బామ్మది అంటే ఎట్లుండాలనో గా సురేష్ని చూసి నేర్చుకోనాడు. ఆగో, అది మీ బావ ముచ్చట, ఎప్పుడు చూసినా మందిని మెచ్చుకుంటా ఉంటాడు. చెప్పే, ఇంకేమే ఉన్నాయో కూత కూర్చున్నారు చెప్పు, నేనే పోతాను పనికి. బావేందే కట్టున్నా? వదనే, అన్నతో నీ కట్టమే ఉంది కదా. బావని చూస్తే ఎవరు తీసుకుపోయేటట్టే ఉండు. ఏ గట్లంటోడు ఏం కాదు గాని, ఇగో గిట్లనే తిక్క తిక్క మాటలన్నీ మాట్లాడుతుంటాడు. నీ గోసనే ఉన్నది వదనే. చెల్లె, నేను చెప్పినట్టు చేస్తే నీకే గోసు. అదేందో చెప్పన్నా. సరే అన్న.
చెల్లి అన్నం పెట్టి తిన్నాం పండుకున్నాం, లేచి చూసే వరకు చెల్లె లేదు. ఇదిగో తాళం చేయి, తాళం వేసిన తాళం చేయి. ఎటువైంది ఏమో తెలియదు, ఎక్కడ పోయిందో మాకు తెలియదు. మేము పోతున్నాం. భవానీ సాయిదేవే, మా భవాన్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకునేది, అది పోయినాక నా ఇల్లే చీకటి అయింది. అది ఉన్నప్పుడు ఎంతో బాధ పెట్టిన, అది పోయినాక అంత తెలిసేస్తుంది నాకు. భవానీ ఇన్ని రోజులు ఎటువైనవే, నీకోసం ఎక్కడెక్కడో తిరిగిన, నువ్వు లేకుంటే తెలిసినవే. నువ్వు లేకుంటే నేను ఎట్లుంటా అనుకున్నావు? అయ్యో నువ్వు అట్లా అనకు, ఇదంతా మేము ఆడిన నాటకం. చూసినా బా, మా చెల్లి లేకపోతే నువ్వు ఎంత ఆగమైనవు? ఒకవేళ మా వదిలే రాకపోతే ఎట్లుండునో ఒకసారి ఆలోచించుర్రి. మన ఇంటి సంసారం మనం చూసుకోవాలి. పక్కింటి వాడు ఏం తింటుండు, ఎదురింటి వాడు ఏం చేస్తుండు, మనకి ఎందుకు బావా? నువ్వు అన్నీ నిజమే బామ్మాట, నాకు బుద్ధి వచ్చింది. భవాని నీకంటే నిన్నేమన్నా నేను గిట్ట నిన్ను విడిచిపెట్టేట్టు పోను. చూసిరా, సంసారం అన్నప్పుడు ఎన్నో ఉంటాయి, కానీ భార్య భర్తలు ఓలుకోలు అర్థం చేసుకుంటేనే ఆ సంసారం సంతోషంగా ఉంటుంది. ఇగో బామ్మాది, ఇలా నేనే నీకు డిన్నర్ ఇస్తా, మంచి దావత్ ఇస్తా, దా పెద్ద కొని వస్తున్నా. బాయ్ టాటా.